కాఫీ ఏంటి? ఇంకా చాలా వంటలొచ్చు. కాకపోతే ఆ జయంతి నాకు అవకాశం ఇవ్వలేదంతే. ఇంకా నాకు కొద్ది రోజులు హాయిగా బతుకుతామని ఆశగా ఉందండి. నువ్వేం వేళాకోళం చేయక్కర్లేదు. నీకు నిజం చెప్పనా, చాలామంది ఇళ్లలో మగాళ్ళే వంటలు చేస్తారు, తెలుసా నీకు? అవునా అండి? కిచెన్ రూమ్లో సీసీ కెమెరాలుంటే నిజాలు బయటపడతాయి. అయినా మగవాళ్ళు వంట విషయంలో ఆడవాళ్ళకి సహాయం చేస్తే తప్పేంటి? మేము పిల్లల్ని నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేయడం లేదా? ఏ అమృత, ఇలా ఆలోచిస్తే మగవాళ్ళు వంట చేయటం అస్సలు తప్పే కాదు కదా? అలాగే మేడం గారు. మరి అయితే ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటి? వెళ్ళి కాఫీ తీసుకురండి. అలాగే అలాగే మేడం గారు. సందీప్ వచ్చాడు, వెళ్ళి లోపలికి తీసుకురా. సందీప్ రా రా. సిరి ఎలా ఉంది బాబు? తనకే ఎప్పట్లా బానే ఉంది. అసలు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నా స్థితి వేరు, కానీ ఇక్కడ చూసిన పరిస్థితి వేరు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అవును సందీప్, ఇప్పుడు నన్ను అమ్మగారు సొంత కూతురులాగా చూసుకుంటున్నారు. సొంత కూతురు చేయనంత త్యాగం నువ్వు చేశావు. నిన్ను కూతురుతో పోల్చడం కూడా తక్కువే అవుతుంది. అమృత గొప్పతనం తెలియక ఇంతకాలం తనని చాలా రకాలుగా అవమానించాను. మీ ఇద్దరి మధ్య లేని అక్రమ సంబంధం అంటగట్టి నానా మాటలు అన్నాను. అదెంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమవుతోంది. ఇదంతా మీరు మీ స్వార్థంతో చేయలేదు, సిరి మీద ప్రేమతో చేశారు అంతే.